ఈ పట్టీలు ఏంటి, ఈ జర్నీ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ పట్టీలు నేను మొదటిసారి శ్రావణికి ఇచ్చాను. ఓ, శ్రావణి ఎవరని కదా, షీఈ్ మై వైఫ్. ఆ పట్టీలు అంటే తనకు ప్రాణం. ఆ పట్టీలు వేసుకుని తన ఇల్లంతా తిరుగుతుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలో అంతకన్నా వేరే ఆనందం లేదేమో అనిపిస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి శ్రావణికి ఒక చిన్న కోరిక, ఊరు బయట ఫామ్ హౌస్ కొనుక్కోవాలని. ఈ బర్త్డేకి తన గిఫ్ట్గా ఫామ్ హౌస్ కొన్నాను. సో ఆ సెలబ్రేషన్స్కే మా ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఇదే మా ఫామ్ హౌస్. వచ్చే వారంలో తన పుట్టినరోజు ఉంది. నాకు మాత్రం అది పెద్ద పండుగ రోజు. అది ఒక్కరోజు కాదు, వారం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. నిజానికి చాలా పెద్ద ఇల్లు అండి ఇది. డబ్బు అవసరం అని అమ్మేశారు. ఇది పూల్ బార్, సెల్లార్ స్విమ్మింగ్ పూల్, సీసీ కెమెరాస్ చూడు. పనిచేస్తున్నాయా? పనిచేయట్లేదు. ఎందుకు? కేబుల్స్ ప్రాబ్లం ఉందట. సో బ్యూటిఫుల్. ఐ నో. విడా చిచ్చి, సిగరెట్ పీకులు ఇంట్లోనే పడేశాడు. ఎవడు చీప్ ఫెలో, వాడి పీకు పిసుకేయాలి. తీసేవా ప్లీజ్. ష్యూర్. థ్యాంక్ గాడ్, సిగరెట్ అంటే పడని హబీ నిచ్చా. చలియా, ఇది నిజమా కలయా, నీ స్పర్శతో చేసావో మాయా. ఓ చలియా, ఇది నిజమా కలయా, నీ స్పర్శతో చేసావో మాయా. నువ్వు కూరిసే వానలాగా, నాడి చేతారలాగా, నువ్వే నాతో ఉంటే చాలుగా. చలియా, ఇది నిజమా కలయా, నీ స్పర్శతో చేసావో మాయా. రే చెప్పరా. రే కార్తిక్, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా, పెళ్లి చేసుకున్నావేంటి? అదేం కాదురా, నీకు సన్డాన్స్ కంపెనీ నుంచి ఒక సూపర్ ఆఫర్ వచ్చింది. 100% ఇంక్రిమెంట్ తోటి, అంటే ఇప్పటి శాలరీకి డబుల్. ఆఫర్ బాగుంది, కన్నా కొద్దురా. ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నా చెయ్యి. టైం ఉంటే నా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని శాలరీ కోసం, ప్రెస్టేజ్ కోసం నా సంతోషాన్ని అమ్ముకోలేనురా. ఐఎమ్ నాట్ ఎ మెషిన్. ఎనీవే థ్యాంక్స్ బడి. ఓకే రా, కూల్ డిసిషన్. థ్యాంక్ యూ, బై. ఓ వాట్, ఫ్రెండ్తో బాగానే చెప్పావోయ్. బర్త్డే వన్ ఫుల్ వీక్ చేయాలనుకుని వీక్ అంతా కొత్త కొత్త రొమాంటిక్ గేమ్స్ ప్లాన్ చేసాం. దీని పేరు గోప్రో. ఇది మన మెమరీస్ అన్ని రికార్డ్ చేస్తుంది, మొత్తం రూమ్ అంతా. ఎందుకది? ఎందుకంటే సపోజ్ కార్తిక్ శ్రావణి కొట్టేసుకున్నారు, మూడ్ అప్సెట్ అయింది. సో అప్పుడేం చేస్తాం? ఈ వీడియోని రివైండ్ చేసుకుని ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చీరాప్. You got it? But Karthi, at that time, no recording. Shravani, problem is that bed sheet is under the bed. Camera? Ka? Shut up. Man, it's there. Idiot. Karthi, cut Prasad and count to. I will ruin his family life at any cost. ఎంత కాస్ట్ అయినా పడతా, అంత కష్టమైన పడతా. హీ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. వాడు ఏం చేశాడు సార్? చేశాడా, చేస్తున్నాడా, చేస్తాడా? సారీ అజయ్, నీ ప్రజెంటేషన్ కన్నా తన కాన్సెప్ట్ నచ్చింది.
అందుకని ఈ ప్రాజెక్టు కార్తిక్కే ఇస్తున్నాను. కంగ్రాట్స్ కార్తిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అజయ్, సీయురా. కంగ్రాట్స్ కార్తిక్. థ్యాంక్ యూ. వాడ శ్రమ కొడతరా, వాడ శ్రమ కొడతరా. లేదురా, బయట ఎక్కడనే విన సౌండ్ ఏమో. పడుకో, భయపడుకో.
కార్తిక్, ఇవాళ మన షెడ్యూల్లో ప్లాన్ ఏంటి? నో, నే మాట వాడకూడదు. దేనికి కూడా నువ్వు అనకూడదు. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓ, ఏ మాట వాడకూడదు? ఆహా, నాతో చెప్పిద్దామనా? నీకు తెలిసే నువ్వు కిలాడిరా. యా, నీ పేరు శ్రావణి. అవును, నీకు పిచ్చి. పొరపాటు, పిచ్చిన్నారా నువ్వంటే. అందుకే కదా నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తున్నావు. ఎవరు చెప్పారు? నేనే కదా. ఎస్, అది నాకు తెలుసు. నువ్వు ప్లాన్ చేసావు. యా, ఐ నో ఇట్. అదిగో అనేసావు, ఓడిపోయావు. నో నో, నేను ఓడిపోలేదు. ఇందాకన్నా నో కాదు, ఇప్పుడు నో నో అన్నావు, దానికి ఓడిపోయావు నువ్వు. అవును, ఓడినందుకు ఏదో పనిష్మెంట్ ఉంది కదా? యా, ఉంది. ఇవాళంతా నువ్వు నన్ను వెనక నుండి హక్ చేసుకోవాలి, అది పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ కాదు, నాకు ఇష్టమైన పని. ఈ క్షణమే ఒక యుగమైపోనీలా వెన్నెలా, మరో క్షణమే కను మరుగైపోనీలా కన్నులా, నల్లని నా కను పాపలను నీరూపేయు రంగవల్లి కాదా. జన్మలు పొందాలే అటు ఒక నువ్వు ఇటు ఒక నేను ప్రేమకు రెండు కన్నులుగా, అటు ఒక నువ్వు ఇటు ఒక నేను ప్రేమకు రెండు హృదయంగా, ఈ క్షణమే ఒక యుగమైపోనీలా వెన్నెలా, మరో క్షణమే కను మరుగైపోనీలా కన్నులా. ఏమైంది? నాకు ఇలా నచ్చలేదు కార్తిక్. ఓ, పని చేస్తా, షర్ట్ తీసేస్తా. నువ్వు కాదు, ఆ కెమెరా ఎవరో చూస్తున్నట్టుంది. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. బంగారు, నీకోసం నా ప్రాణమే ఇస్తారా? ఆ తొక్కలో కెమెరా ఎంత? చీర్స్. షట్ డౌన్. ఓకే, ఏది ఇది?
ఓయ్, ఏంటిది మెమరబుల్ని హారబుల్గా చేస్తున్నావు? హారబుల్ మెమరబుల్ చేయటం అంతా నీ చేతుల్లో ఉంది. ఈ ట్విస్ట్ ఏంటే? ఇప్పుడు నువ్వు కొన్ని విప్పాలి. ఇందాక నుంచి విప్పాల్సినవి నువ్వు అనుకునేవి కావు. మరేంటి? పజిల్ క్వశ్చన్స్. అంటే నేనేం చేయాలి? ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ పేరు స్ట్రిప్ పజిల్. అంటే నా ప్రశ్నకు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావనుకో, నా ఒంటి పైన ఒక్కొక్కటి తీసేస్తాను. నేను ఫుల్ బర్త్డే డ్రెస్ లోకి వచ్చాక ఇంట్రెస్టింగ్ ఉంది, మన రొమాన్స్ జరుగుద్ది. బాగుంది. ఈ రొమాంటిక్ గేమ్ లో మనమే విన్నాం. విల్ సీ. ఓకే, సాల్వ్ దిస్. ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్. పిల్లికి ముందు ఒక పిల్లి, పిల్లికి వెనక ఒక పిల్లి, పిల్లికి ముందు రెండు పిల్లలు, పిల్లికి వెనక రెండు పిల్లలు, మొత్తం ఎన్ని పిల్లలు? 9 అంటా అనుకున్నావు కదా? నో, ఓన్లీ 3. కమ్ ఆన్, విప్పేయ్ విప్పేయ్. ఓకే, ఇచ్చేయ్ 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 ఇచ్చేయ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. గోదావరిలో ఒక బోట్ ఉంది. ఆ బోట్ మీద ఒక గల్ల చీర ఆరేసింది. చీర అంచు వాటర్ లెవెల్ టచ్ చేసింది. ఒక్కో గడి ఒక్కో ఫీట్ లెంత్ ఉంది. బోట్ ఏమో వాటర్ లో ఉంది. ఓహో, వాటర్ లెవెల్ గంటకి ఒక్కో ఫీట్ పెరుగుతుంది. అబ్బా, ఇప్పుడు 6 అవర్స్ కి చీరలో ఎన్ని గళ్ళు మునుగుతాయి? ఇంట్రెస్టింగ్. చెప్పు. సరే, నెక్స్ట్ టైం విప్పుతున్నావు. ముందు పజిల్ విప్పబోయే. 0. ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ బోటు కూడా పైకొస్తుందే మొద్దు. జీనియస్ కార్తిక్. Yes, I'm always genius. Come on, విప్పు విప్పు. పీస్ నెంబర్ 2. Only one more. Oh, baby. What is the third question, my dear Bujilu? Mitochondria. Ante enti? Mitochondria. Yes. Telide. Oh. I thought I'll remove this, but bad luck. Shirt, please. Neeku telusa? Nu chep. Naaku telidu. Vepo vepo vepo. No. No cheating, no. Cheating. విప్పు విప్పు. ఏంటి అమ్మాయి గారు కేక పెట్టిస్తున్నారు? మర్చిపోయావా ఈరోజు కాన్సెప్ట్? ఇవాళ నేను ఏ మాయ చేసావేలో జెస్సి, అంటే సుమంత. మరి తమరు? అందరి వాడు అన్నయ్య. ఏంటి కార్తి, బ్లేజర్ వేసుకున్నావు, ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు. ఆఫీస్కే? బాస్ కాల్డ్, ఏదో డౌట్ అంట. లైట్ తీసుకో. డౌటే కదా అని లైట్ తీసుకుంటే మా బాస్ నా పీక్కొస్తాడు. అది కాదురా బంగారం బుజ్జుకోండా, తొందరగా వచ్చేస్తావు కదా. ఇదిగో బుంగమూతి పెట్టాను. అది కాదురా బుజ్జి, తొందరగా వచ్చేస్తావు కదా బంగారం. ప్లీజ్ బాయ్. ఇదిగో ఇంకా బుంగమూతి పెట్టాను. కార్తీక్ కార్తీక్. మళ్ళీ అంటే ఏ బాబాయ్, ఇదేంటి ఆఫీస్కి బ్రేక్ లేస్తుంది? ఇప్పుడు చూడు ఎలా ఉందో. చాలా టెంప్టింగ్ గా ఉంది, ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు.
ఇంకా చెప్పాలంటే తిమ్మిరి వీళ్ళ తిన్నంత తిమ్మిరి తిమ్మిరిగా ఉంది బుజ్జి. నీకెలా ఉందిరా? కాదు, టాబ్లెట్ వేసుకునే అంత పెయిన్గా ఉంది. అవునా, టాబ్లెట్ వేస్తా. వెళ్ళాలా? అర్థమైంది. అరగంటలో వస్తారా బుజ్జి? అలా వెళ్ళి ఇలా వస్తా. ఓకే. వీడు నా బామ్మర్ది యాదగిరి, సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు వచ్చారా? మిడ్ నైట్ వచ్చాను బావా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని శ్రావణి ఇచ్చిన స్పేర్ కిస్తో లాక్ ఓపెన్ చేసి ఆ రూమ్లో పడుకున్నా. పూన్లీ, బాగా పడుకున్నావుగా. విజయ్, నాకు చిన్న డౌటే, నువ్వేం యాపిల్లో ఉంటావు, ఆడేం బ్లాక్బెర్రీలో ఉంటాడు. మీ ఇంటికి వస్తే ఫ్రూట్ మార్కెట్ వచ్చినట్టు కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు ఉండదు. ఆడు నిజంగా నీకు అన్నయ్యనా? ఇంకేంట్రా? ఏముంది బావా, కాఫీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంది బా? ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర పట్ల ఏం చేయాలో తెలియక అదిగో పేకమేడ కట్టా. గాలి కూడా ఆడకపోతే అదిగో విండో ఓపెన్ చేసా. అమ్మా, పేకమేడ నువ్వు కట్టావా? మరి గాలి వచ్చి కట్టిందా బా? దేవి వచ్చి కట్టింది అని టెన్షన్ పడ్డారు బాబు. ఇంకేంట్రా సినిమా విషయాలు, ఎంతవరకు వచ్చింది? బా, పక్కనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళేసి వస్తా. ఒరే, షూటింగ్కి వెళ్ళా బాబు, ఉన్నది ఒక బామ్మర్ది చచ్చిపోతా లేనిపోయింది. షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదు బావా, సినిమా షూటింగ్. ఏ నువ్వు అలాగే ఉంచురా, నిన్ను చూస్తుంటే నాకు గుణనాయక గుర్తొస్తున్నాడు రా. గుణనాయక? ఆయన ఎవరు బా? గుణశేఖర్ లో గుణ, వివి నాయకులు నాయక్, గుణనాయక్. నీ ఎంకరేజ్మెంట్ నాకు బాగా నచ్చింది బా, సూపర్. వెళ్ళిపో, వెళ్ళొస్తాను శ్రావణి. లేదా వీడికి స్పేర్ కి ఎప్పుడు ఇచ్చావు బుజ్జి? మన ఇంటికి లగేజ్ షిఫ్ట్ చేయమని పంపించినప్పుడు. టార్చ్ లైట్ ఎక్కడ ఉంది? బయట నుంచి వస్తున్న ఈ సౌండ్స్ వద్దు ప్లీజ్. నేను ఉన్నాక
సమయంలో మేము చాలా భయపడ్డాం. నిజం చెప్పాలంటే దెయ్యాలు సినిమాలు గుర్తొచ్చాయి. విజయ్, శ్రావణి, 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 పడకు రాత్రి కుక్కలు పుట్టుకున్నాయి కదా, అవన్నీ కలిసి తిని చంపేసినట్టు. అయినా నువ్వెందుకు ఇవన్నీ చూస్తావా? పద చెప్పిన పనులునే ఉన్నాను సార్. ఎట్టి పరిస్థితులు వేసేస్తాను సార్. ఓకే సార్. నీకు మంచి గిఫ్ట్ ఉంది. ఇప్పుడు నీకు ఒక మూడు ఛాన్స్లు ఇస్తాను. ఆ మూడు బెలూన్స్లో ఒక దాంట్లో రింగ్ ఉంది. మూడు ఛాన్స్లో రింగ్ దొరకలేదనుకో, రింగ్ బ్యాక్ టు షాప్. ఇప్పుడు వచ్చింది బర్త్డే కేక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మంచి కేక్ ఇచ్చే గేమ్ షో, లెట్స్ గో. గుర్తు పెట్టుకోవడానికైనా ఏదో ఒక గుర్తు పెట్టుకుంటాడు కదా. ఐ డోంట్ నో. Oh, no, bad luck. Try your luck. Oh, my baby, bad luck. Ante ye gurtu leni balloon lo ring undi annamata. Try baby. Oh, భయపడ్డావా? ఏం కాదురా. చియర్స్. నీకేం కాదురా, నేను ఉన్నాగా. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో? ఇంట్లోకి దొంగ వచ్చాడని నాకు అర్థమైంది.
శ్రావణి కూడా మూడ్ అవుట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. చుట్టు పొగలే వలేరు, బయట వలేరు, లోపల వలేరు, మొత్తం మళ్ళీ బుజ్జి. మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా? మొత్తం అన్ని లాక్ చేసాక ఎవరు వస్తారు? కరెక్టే, కానీ వంటగదిలో అన్ని కూడా కడకుండా అలా పడేసి ఉన్నాయేంటి? ఎవరైనా తినేసి పడేసారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది, నాకనే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే. ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ వచ్చి. అవును, నీట్గానే ఉన్నది అయితే. ఎవరు రాలేదు చెప్పాగా, ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే, తినకపోతే? ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది, అక్కడే ఉంటది. ఎవరు వచ్చి తినిపోతారు అంటే ఇప్పుడు బిర్యానీ అండాలా? Mouth full of goals, pockets all swole, bad bitch jacket, riding 24s, swerving through lanes, ducking from the troll, city of the heat, but I could make it snow. ఇప్పుడు నేను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు బిర్యానీ రెడీ. ఆ వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుకుంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? ఆ డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలు దాచాను బుజ్జి. ఆ ఖచ్చితంగా అక్కడ దాచాను. మరి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదు, మొక్కలకు నీరు పోసావు అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయట అంతా చెత్త చెత్తగా ఉంది, నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా, చెత్త ఉందా? పంప తీసి ఇంట్లోకి దూరి, ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటి గుసగుసలాడతారు? వాళ్ళు చెవిలో చెప్పుకుంటారు, నాకేంటి? నేను ఎదవైనా ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా నాకేస్తా, ఏం చేస్తారో చూస్తా. బుజ్జి, బీరోలో 5 లక్షలు పెట్టాను, అవి అలానే ఉంటాయంటావా? నువ్వు అయిపోయావురే, నువ్వు అయిపోయావు. లేకపోతే ఇంట్లో దొంగలు వచ్చి నేను అందులో చూలే బీరువాలో 5 లక్షలు లేవు. ఇప్పుడు నేను 5 లక్షలు ఎక్కడ నుంచి తేవాలి? ఇంటికి కన్నాలేస్తాను కూడా, క్విట్ ప్రో చేస్తాను కూడా. క్విట్ ప్రో కాదురా, క్విట్ ప్రో కో. స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఒకటేగా. అయితే ఏందిరా, నాకు 2 డౌట్లు. ఏంది రా, ఇక్కడ చెప్పు. వస్తా. ఇవన్నీ కావాలని చెప్పిస్తారు కదా, పోల్లోమి వంట ఇల్లంతా క్లీన్ చేసినా, చెట్లకు నీళ్లు పోసినా, ఇక్కడ దొంగడు అంటే మర్యాద లేదా, గౌరవ లేదా? దొంగడు అని టైటిల్ పెడితే సినిమా చూస్తారు, మన రత్నం దొంగ దొంగ అంటే సినిమా ఆడింది, ఆ మాత్రం గౌరవ లేదా? పైకి లేరా, చుప్పు తీసుకు కొడతాను రా. పట్టే బాస్. నువ్వు అసలు మహిళవేయా? సారీ భయ, మహిళ కాదు, స్టార్ మహిళ. భయ, రెండో విషయం చెప్తా, చెవి దగ్గర పెట్టు. ఏమన్నా తిట్టిందంటే నేను ఖచ్చితంగా కొడుతుంది అమ్మతోడు. చెప్పలేదా ఎందుకన్నా మంచిది, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కంప్లైంట్ చేసి ఆ లెటర్ చెప్పేది. లాస్ట్ టైం ఒకటి ఇలాగే వస్తే వాడిని మర్డర్ చేసి బాయిలో వేసేసింది, నీ ఇష్టం మరి. అప్పుడు అంటే నేను అదృష్టం అవుతున్నా, సారీ బతికిపోయినా, తప్పైపోయింది. మీరు స్టార్ మహిళ, సుమర్ రాజీవ్తో మాట్లాడి మీకు ప్రోగ్రామ్ పెట్టిస్తా. కార్తీక్,
అరే వాడేదో చిల్లర దొంగ మన కోసం ఇన్ని చేశాడు, ఏముంది బేబీ వదిలేవాడిని. ఇప్పుడేగా అయింది. అయితే నీకు ఎప్పుడు అదే గొడవ. నైట్ నాకు వాటర్ కంపల్సరీ, మర్చిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే పెట్టాలని రాజ్యాంగంలో రాసిందా? నువ్వే పెట్టుకోవచ్చుగా. నాకు నిద్ర డిస్టర్బ్ అయితే చిరాక్గా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాలి? నీ చిరాకు నీ దగ్గర పెట్టుకో. నేను నీ సర్వెంట్ అనుకున్నావా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? నీకు పొగరెక్కువైతుంది. నువ్వు అందంగా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడుంటా అనుకున్నావా? మాటలు తిన్నగా రానిరా ఇదే. నన్నే కొడతావే యు బిచ్. నన్ను బిచ్ అంటావరా యు బాస్టర్డ్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి సౌండ్ ఈ టైంలో? ఏదన్నా పేడకలు వచ్చి ఉంటుంది, నిజమే అనుకుని ఇద్దరం కొట్టేసుకుని ఉంటాం. అంతే బంగారు, నథింగ్ టు వరీ. బా ఎరా, ఏమైంది బావా? రాత్రి మీరిద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. నేను వద్దాం అనుకున్నాను బావా, కానీ మీ విషయంలో అమ్మ ఇన్వాల్వ్ అవుద్దని చెప్పింది. మా చెల్లెలేదైనా తప్పు చేస్తే క్షమించు బావా. అదేరా, మేమిద్దరం గొడవ పట్టు ఏంట్రా? హలో, ఏ కథానాయకుల పేర్లు మాకు ఉండకూడదా? ఏం వాళ్ళ పేర్లు ఏమైనా స్పెషల్గా పెడతారా? ఎస్, నా పేరు చరణ్. మై నేమ్ ఈజ్ చరణ్. నా వాళ్ళందరికీ నేనే హీరోని. పెట్టే ఫోను. ఈడి పేరండే సైదులండి. ఏ హీరో ఫామ్లో ఉంటే ఆడి పేరు పెట్టుకుంటాడండి. ప్రస్తుతం చరణ్ ఫామ్లో ఉన్నాడు కదండి, అది ఈడి పడాయి. హలో హలో, మంచి పొద్దున. ఎవరు? మంచి పొద్దున. అబ్బో, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి, గుడ్ మార్నింగ్. తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు నేర్చుకోరు, చస్తనం ఇక్కడ. నా జీవితం తెలుగుకి అంకితం చేశాను.
ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? ఎలుకని చేతిలో పట్టుకుని ఆడుకుంటున్నాను. ఎలకనా? ఎలుకలతో ఆడుకోవటం అంటే మౌస్ పీస్. ఏంటి ఇంత పొద్దునే కేక పెట్టావు? ఏం లేదు మా, నేను శ్రావణి ఎలా ఉంటావో నీకు తెలుసు కదా. అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్వు శ్రావణి ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు తెలియదా? మీ ఇద్దరిని చూస్తుంటే కుళ్ళు పుడుతుందిరా. మీ దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. ఓకే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. కానీ విచిత్రంగా రాత్రి కొట్టుకున్నాం మామ. ఓ ఓ, కొట్టుకున్నావని పెద్ద ప్రాబ్లం కింద చెప్తున్నావురా? మొగుడు పెళ్ళాలన్న తర్వాత కొట్టుకోకుండా ఉంటారా? మళ్ళీ తిరిగి మాట్లాడుకోకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ కామన్. అది కాదు మామ, షార్ట్ టెంపర్తోనో విసుగుతోనో లేదా టంగ్ స్లిప్ అయి కొట్టుకుంటేనో నువ్వు అన్నది కరెక్టే. కానీ చిన్న కారణం కూడా లేకుండా అలా జరిగిందంటే టెన్షన్గా ఉంది మామ. ఓ, ఇద్దరికి రాత్రి బాగా దెబ్బలు తగిలినాయి. అర్థమైంది, ఇట్స్ ఆల్ కామన్, పార్ట్ ఆఫ్ ది గేమ్. మీరు ఈ మధ్య కొత్తగా ఫామ్ హౌస్ కొనుక్కున్నట్టున్నారు కదా? అవును. ఎస్, సరైన వాస్తు విద్వాంసుని పంపిస్తాను. మీ వాస్తు సెట్ అయిపోద్ది, మీ కాపురం సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్ రా. వాట్ నాన్ సెన్స్, సిగరెట్ నేను తాగానా? సిగరెట్ తాగటమేంట్రా, నీకు ఇష్టం లేని పని నేనే కాదు, దగ్గరలో ఎవరు చేసినా ఒప్పుకోను. కుట్టిన డోర్ తీయట్లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఇదో దోషం ఉంది. దీన్ని పద్దరగొట్టాల్సిందే. మాఫ్ కరో భగవాన్. ఏం కాలేదండి, ఇదేం ఆచారం స్వామి? ఇది అదేంటి సార్, నా కాళ్ళ మీద పడ్డారేంటి? కాళ్ళ మీద పడ్డాం కాదు బాబు, నేల మీద పడ్డాను. వాస్తు చెక్ చేస్తుంటే ఏదో దోషం కాళ్ళ మీద పడింది, నేల దగ్గరైంది. భగవాన్ మకాన్ దిగతో వాస్తు దుకాన్ మీ దిగా తుదా పౌ. తుదా పౌవా? ఇదేంటి, ఎక్కడైనా బస్ ఆపు, లారాపు, కారాపు అని విన్నాం. ఈ తుదా పౌ ఏంటి? ఇదేదో బూత్లా ఉంది. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం, నాలుగు కలిస్తే గేది పొదిగినట్టు. గేదె? ఈ నాలుగు దిక్కులు కలిస్తే నువ్వు పొదిగినట్టు. నా పేరు. ఓ, పేరా? బట్టేబాజ్ లాగా వినపడింది. అలాంటి డౌట్లుంటే గుంజె కట్టేరా గేదె. నాది నిఖార్సైన ఫ్రెష్గా పితికిన పాల లాంటి పేరు. మా గురుగారు పితికారు. గురుగారు పితికటండి సార్? పెట్టారు సార్, జస్ట్ పెట్టారు అంతే. సరే చెప్పండి సార్. సార్, నేను వచ్చి రాగానే ఫ్రెష్గా వేసిన పేడిలాగా ఆ దోషం కొట్టచ్చట్టు కనిపించింది సార్ నాకింట్లో. వన్ సెకండ్. ఓకే బావా, ఈడు వాస్తు గురించి చెప్పమంటే బర్రే పేడే గురించి చెప్తాడేంటి బా? ఈడు మూబద్కర్ చాలు బా. నువ్వు ఆగరా, దోషమంది నేను ఇంట్లో అడుగు పెట్టుకుని ఎలా చెప్పారు సార్? అది పెద్ద విషయం కాదు బావా, ఒకసారి నీ చెయ్యి. ఇదిగో ఈ రెండు రేఖలు ఉన్నాయి చూడు. అదే అదే ఇంపార్టెంట్ బావా. వాస్తు శాస్త్రం రా హౌలే. మీరు ఎందుకండి నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్గా మాట్లాడుతున్నారు. అదే నాయన, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడహౌ? మళ్ళీ నేను బర్రె అన్నాడు సార్. యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా? ఆయన ఆయనే, కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పుము. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాందుడా? సార్ వీడి దోషం ఎక్కువ సార్, ముందు బరువు దించండి, మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టర్? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉండదు సార్, ఫ్యాన్ తీసేసి గోడలు బద్ద కొట్టి ఒక స్పిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి, ఈ గోడ తీసేసి ఒక లాన్ వహించండి. అక్కడ గాలి రావద్దండి, రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్ధనగ్న శిల్పం తీసేసి పూర్తి నగ్న శిల్పం పెట్టండి. అమ్మా నువ్వు ఇలాంటి డ్రెస్లు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు, ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్ అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి సార్. ఇక్కడ ఈ ఫోటో పెట్టారంటే సార్ వీళ్ళు మీదేనా? మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కు ఉంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ
కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనికే బచ్చి. ఇదిగో నువ్వు బూతుల పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. సార్ వండదులేండి సార్, ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది. ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? సార్ మీరు చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టాను అంత సెట్ అయిపోతుంది. అలాగే ఆయన చెప్తే నమ్ముతావు బావా, నేను చెప్తే నమ్మవు. మై కాస్ట్యూమ్ ఎఫెక్ట్. నేను కూడా రెంట్కు తెచ్చుకుంటానులే. సార్ చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్ మీ బెడ్రూమ్ ఎక్కడ సార్ చూపిస్తారండి? పదండి చేంజ్ చెప్తాను. కసే చల్తా నేవతా వాస్తు సేకలతో పస్తురైన పడతా సార్. కష్టం సార్, చాలా తేడా ఉంది. ఏం సార్? ముఖ్యంగా ఈ గోడ అనేది బద్దలు కొట్టి దాని బదులు ఒక తడిక పెట్టి ఆ తడిక మీద మీరు రెగ్యులర్గా వాటర్ చల్లుతుంటే మీకు ఎన్నో. సార్ కింద బాగలు కొట్టమన్నారు, పైన బాగలు కొట్టమన్నారు, టోటల్గా ఇల్లే తీసేసి కాంట్రాక్ట్ మీకేమన్నట్టున్నారు చివరికి. ఎలా చెప్పారు సార్? కొంపదీసి మీరు బిల్డర్ ఏంటి? అవును సార్, ఆ ఫెసిలిటీ కూడా మీకోసమే. మీ ప్రొవైడ్ ప్యాకేజ్ అండ్ డిస్కౌంట్. సార్ గడ్డి పెడితే పేడవుతుంది, సర్ది పెడితే మేలవుతుంది సార్. ఆ రకంగా ఆలోచిస్తే ఈ బెడ్రూమ్ని మీరు వాడకపోతేనే బెటర్ సార్. అలా ఎలా కుదురుతుంది? ఈ బెడ్రూమ్లో నాకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒక పని చేయి, ఆ మంచి మంచి ఐడియాస్ని తీసుకొని ఒక పేపర్ మీద శ్రద్ధగా రాసి వెలుతురు కూడా పడని కంతలో దూర్చు. అది ఎక్కడ ఉంటుంది? ఓకే. ఏంటిది మేడం ఆ వెంచర్ని అక్కడ పెట్టారేంటండి? ముందు తీసేయండి, తీయండి. బేసిక్స్ కూడా తెలియకపోతే ఎట్లా సార్? అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. అక్కడ పెట్టమ్మా, శ్రద్ధగా పెట్టు. హెల్ప్ చేయండి సార్, టూ స్టెప్స్ బ్యాక్ వెళ్ళమ్మా. ఓకే పర్ఫెక్ట్. ఇంకో విషయం, ఆ బెడ్ నీరు తిప్పండి లేకపోతే బెడ్రూమ్ మార్చండి. లెట్స్ గో. సార్ ముందు ఈ గేదె బరువు దించండి సార్, దాని బదులు ఒక నాలుగు బర్రెలు కొంటే కనీసం పరువైన మిగులుతుంది. పోనీయండి సార్. అలాగే నా డబ్బులు ఇచ్చేస్తే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వాస్తు పండితుడు కాదు, నువ్వు బర్రెలు కాపరే అని నా డౌట్. సరిగ్గా క్యాచ్ చేసేవరా బర్రె? నీ మీద నాకు ముందు నుంచి డౌటే. అబ్బా ఈ విషయం కానీ మీ బావకు చెప్పామనుకో, కంతలో తంత. అన్నా ఇందాక నువ్వు వెలుతురు కూడా పడని కంత అన్నావు, అంటే ఏంటన్నా? ఇచ్చిన బర్రె అక్కడ వెలుతురు ఎలా వస్తుంది? కరెక్టే. ఇదేంటి ఇలా చెప్పాడు? ఇదిగోండి సార్. శుభం. థ్యాంక్ యూ. కేబుల్ పాడైపోయిందని చెప్పాడు కదా. రే యాదగిరి, యాదగిరి. ఏమైంది బా? అది నువ్వేంటా రెడీ అయ్యొచ్చో? అది మా డైరెక్టర్ ఆఫీస్కి రమ్మన్నాడు బావా, షూటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, 1 వీక్ అవుట్డోర్ వెళ్ళాలి. సరే ఓ పని చేయరా, కేబుల్ పాడైంది, మన సీసీ కెమెరాలు అందుకే పని చేయట్లేదు. ఒక కేబుల్ తీసుకొచ్చి వెళ్ళిపోతా. సరే బా, కేబుల్ తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్తాను. థ్యాంక్ యూ రా. సరే బా. ఓకే రా, ఉంటాను. Bad dream.
ఏమో అనుకున్నా కానీ వాస్తు బాగానే వర్క్ అవుట్ అయింది కదా. కానీ చిన్న బ్యాడ్ డ్రీమ్, బట్ ఐమ్ హ్యాపీ. మనకేం కాలేదుగా. ఈరోజు షెడ్యూల్ ఏంట్రా? టుడే సాటర్డే, సో లేజీ డే, నో కుకింగ్. గుడ్ మెమరీ. Pizza? Yeah. Thank you. Mmm, tasty. Sorry. It's okay. Cook. Sir, good morning. Hi, Karthik. Ento varaku vachindi? Aipo vachindi, sir. Manam anukunna time ki work ayipothundi kada? Avun, sir. Ninnu nammukoni guddiga digipoya. కాదంటే ఇద్దరికీ రిస్కే. నో సార్, అబ్సల్యూట్లీ అయిపోద్ది, నమ్మండి సార్, ఖచ్చితంగా అవుద్ది. 100% కదా? 200% అవుతుంది సార్. ఆల్రెడీ ఫైనల్ డేట్ కూడా ఇచ్చేశారు, 1 వీక్ మాత్రమే ఉంది. ఆ డేట్ దాటితే మీ కెరీర్ రూయిన్ అయిపోతుంది, సో బీ ఫాస్ట్. ఓకే సార్. నన్ను కొట్టి సైలెంట్ గా పడుకుంటే వదిలేస్తాను అనుకున్నావా? రే, నాకు నీ మీద పీకల్ దాకా పగుంది. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? పీకల్ దాకాదే, నెత్తి మీద వెంట్రుకల దాకా ఉంది. ఎందుకే దొంగ ప్రేమ నటిస్తావు? ఉండవే నీకు లెసన్ చెప్తాను. నీకోసం అవసరం అవుతుందని దీన్ని దాచిపెట్టా. ఎవడటం వస్తాడు? హలో మామా. బ్యాండేడా గజ్ గుడ్డా? అదేంటి? దేనికంటావేంట్రా? దెబ్బల మీద కప్పటానికి. నీకెలా తెలుసు మామా? కుక్కకి భౌభౌ అంటావు ఎవడు నేర్పాడరా, పిల్లికి మేము మేము అంటావు ఎవడు నేర్పాడరా, నాకు అలా తెలిసిపోతుంటుందిరా. ఇంట్యూషన్. నువ్వు చాలా గ్రేట్ మామా. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది? ఏదో చేయి మామా. సమస్యలు ఏమీ లేవంటే మీ నంబర్ రా, మీకేదో పట్టింది. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకటి పంపిస్తాను, వాడు సెట్ చేస్తాడు. ఓకే, ప్లీజ్ ఏదో ఒకటి చేయి, తొందరగా పంపించు. నమస్కారం సార్, నా పేరు. చెప్పొద్దు. మీ పేరు కార్తీక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసు? ఏమో నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. తిరుమల మా గిట్లో చీతమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్డ్, ఆహుజా బోర్డ్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాల్ని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, వెళ్ళు పుట్టా. శ్రావణిజీ, తూ బి ఆజా. కార్తీక్ జీ, ఇంట్లో మీకేమైనా పడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్లో? మస్ట్ బి
ఈగలు దోమలు అవే ఉన్నాయి మీ ఇంట్లో, దయ్యాలు ఇవ్వు. లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ ఏంటి సార్ అది? పౌడర్, పాండ్స్ పౌడర్ అండి. మాంత్రికుడి దగ్గర పౌడర్స్ పౌడర్ ఉంటుందండి, లిప్స్టిక్ ఉంటాయండి. ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చారు. దీన్ని ఇంట్లో గాలిలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. అంత పవర్ఫుల్ ఇది. జానీ ఐ లవ్ యూ, జానీ అగైన్ ఐ లవ్ యూ, ప్రేమ్ చూత్ ఆయా నై. ఏంటి రాజా ఊగుతున్నావు, ఊకము వచ్చిందా? ఆయన ఇట్టా ఊగుతుంది ఏంటి రాజా, ఏంటిది? సార్ సార్ అక్కడ చూడండి సార్. నువ్వు మంత్రికుడు అన్నావు, మంత్రికుడి కాదు కా సార్, మంత్రికుడు కాదా? అంత మోసం సోపి నచ్చిపోతే పోయి డబ్బా డ్రెస్ తప్పుకొచ్చా, డబ్బులు కాచిపోయి వచ్చాను సార్. కాపాడరా దుర్మార్గుడు, కాపాడాలా? అవునరా, అంతే కదా. జానీ ఒక నిమిషం, అజా జానీ, అజా జానీ, అజా జానీ, ఏదో చెయ్యి. కాపాడతాను, కాపాడతాను, అంతే కాపాడతాను. బీట్ బీట్ గవాన్ జానీ, చక్కెరతే బాస్ వీళ్ళేమే సాంబార్ జానీ. జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని, ఆ జంపు జిల్లాని. దుర్మార్గుడా తప్పించుకుపోదామని చూస్తున్నావా? ఈ టైంలో జోకులు ఏంటి? ఈతో నాకు జోకులు ఏంటి? ఎందుకు భయపడుతున్నావు?
రా వెళ్దాం, భయపడతావు ఏంటి, రా వెళ్దాం. నువ్వే కదా డోర్ వేసావు. బుజీ బంగారు మనం ఇక్క వెళ్ళలేమా కార్తీక్? ఆల్మోస్ట్ అంతే దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటకు వెళ్ళిన ఇవ్వడం. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తాంరా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా? చరణ్మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ ఎవరు సార్? ఇక్కడ మా ఇంట్లో మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఏయ్, ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. పెడే ఫోన్ పెడే. ఎక్కడికి రా, వెళ్ళేది అమ్మా వచ్చేసిందా? ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ ఈసారి తప్పించుకోవాలని చూసావు, మంట పెట్టుకుంటా. మనం తప్పు చేస్తున్నాం రా శ్రావణి. వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయి వేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా, వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు, ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి. ఆగస్ట్ 15 అనేది వాళ్ళకి ఇంపార్టెంటే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్లలో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15 ఏదో క్లూ ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఎలా? గూగుల్ అది ఉంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్నా ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. ఆగస్ట్ 15, 2009. ఉజీ అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు బైక్ వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో.
ప్లేస్లో ఏజెంట్ బట్టి తెలుసుకోవచ్చు వాళ్ళ పేర్లు బట్టి కూడా. ప్రభాకర్ సెనోరిట వీళ్ళే పేర్లు తెలిస్తే ఉంది. ఈ పేర్లతో ఫేస్బుక్లో ట్రై చేద్దాము. ప్రతి వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిట క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరే నేను స్కైప్ ఆన్ చేశాం. హాయ్. హాయ్. మీ పేరు తేజ కదా? అవును, నా పేరు తేజనే. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మీ ఫ్రెండ్ ప్రభాకర్ సినిరట్ట గురించి చెప్తారా? వాళ్ళ గురించా? సరే. శ్రావణి, నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి, మళ్ళీ అవి ఇక్కడికి రావచ్చు. పో. నేను ప్రభాకర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ప్రతి షేర్ చేసుకునేవాళ్ళం. వాడు సడన్గా కలవడం మానేశాడు. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాడు లవ్లో పడ్డాడని. అడిగేసరికి సిగ్గుపడ్డాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి సెనోరిటాకు ప్రపోజ్ చేయబోతున్న విషయం చెప్పాడు. విల్ యు మ్యారీ మీ? Yes. ఏంటని ఎంక్వైరీ చేస్తే వాళ్ళది ఇంటర్కాస్ట్, వాడి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నేనే దగ్గరుండి వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. పెళ్ళయ్యాక 3 నెలలు బాగానే గడిచాయి. ఆ తర్వాతే వాళ్ళకి అర్థమైంది వాళ్ళది లవ్ కాదు, ఇన్ఫాచ్యుయేషన్. నీ కోసం నా ఫ్యామిలీని వదిలేశాను, కానీ నువ్వు మళ్ళీ వాళ్ళ లైఫ్ లో చేంజ్ వచ్చింది. కలిశారు. సారీ. వాళ్ళకు పాప పుట్టింది. కానీ కొన్నాళ్ళకి పాప పెంపకం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, గొడవలు అయ్యాయి. హాసని, హాసని, పాపేది? నువ్వు తీసుకురాలేదా స్కూల్ నుంచి? పాపను స్కూల్ నుంచి తీసుకురాలేదా? పాప నీకు కూతురేగా? నువ్వు అసలు తల్లివేనా? నువ్వు నీకెందుకు ఆడపిల్ల అసలు అని ప్రభాకర్ గొడవ పెంచడం. మళ్ళీ గొడవ. ఆ గెటపెంట బాబు దెయ్యంలాగా, నీకన్నా దయ్యాన్ని చేసుకోవడం బెటర్. చేసే, బయటికి వెళ్ళు. నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి. సెనో, తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది. హేయ్. Yes. బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఫర్ యూ. నాకా? 1, 2 అండ్ దిస్ ఇస్ 3rd 1. నచ్చే కదా? నచ్చాయా? ఐ హేట్ దిస్ జ్యువెలరీ. ముసల్దళ్ళకి ఇవన్నీ నేను వేసుకోవాలా? నాకు ఈ నగలు అంటే నా ఎలర్జీ. ఎంత బలుపే నీకు, నీకోసం ఎంత ప్రేమగా తీసుకొచ్చానే. రే, రే ప్రభా, రే ఊరుకో, ఊరుకోరా, నీకు తెలీదు, ఊరుకోరా. ఇది దీన్ని ఎంత చూసుకున్నా వేస్ట్. రే, ఇడుకోచ్చు, ఇట్రా. రే, ఇప్పుడు ఎందుకు చెప్పు అనవసరంగా గొడవ పడతారు? ప్రతిసారి వీళ్ళు ఇలా గొడవ పడటం చూసి నేను వాళ్ళని కౌన్సిలింగ్కి పంపాను. చూడమ్మా, టైం లేక ఈ గొడవలు, మళ్ళీ కొద్ది రోజులు మీరు టుగెదర్ టైం స్పెండ్ చేయండి, ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. కౌన్సిలర్ అడ్వైస్ ప్రకారం వాళ్ళిద్దరూ పాపని డే కేర్లో వదిలి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను. హలో తేజ. ఏమైందిరా, ఏంటలా ఉన్నావు? అరే ఉండరా, నీకోసం నాకు యుఎస్లో వచ్చిన జాబ్ని కూడా వదులుకున్నాను. మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. అయినా తప్పు నాదే, నేను వదులుకోకూడదనే చెత్త డెసిషన్ వల్ల నా
నా లైఫ్ కొలాప్స్ అయింది. పని దొంగవి నువ్వు, నీకు పని చేయడం చేతి కాక నన్ను అంటున్నావా నువ్వు? నీ వల్ల నా జీవితమే స్పాయిల్ అయిపోయింది. నీ కోసం నన్ను ఎంతగానో ప్రేమించిన నా బావను కూడా వదిలేసుకున్నాను. ఓ, అదా రీజన్? అందుకేనా నన్ను ఎలాగైనా వదిలేసి వాడిని తగులుకోవాలని అడ్డమైన వాటికి ప్రతిరోజు నాతో గొడవ పడుతున్నావు? నీది ఒక బతికేనా? ఇలాంటి వాడితో కలిసి బతకడం కూడా అనవసరమే. ఐ కాంట్ లివ్ విత్ యు ఎనీ మోర్. ఐ కాంట్ లివ్. ఆమె చస్తానని కిరోసిన్ పోసుకుంది. వి హావ్ టు ఫర్ ఎవర్. ఆవేశం ఉన్న ప్రభాకర్ చావు సెందుతుందని అగ్గిపొల గీసి విసిరాడు. అలా మంటలంటుకున్న సెనోరీట నేను చచ్చి నిన్ను బతకనిస్తానా అని వెళ్ళి ప్రభాకర్ని మంటలతో హక్ చేసుకుంది. ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నారు. కాలిపోయిన హౌస్ ప్లేస్లోనే కొన్ని విల్లాలు కట్టారు. బహుశా మీరు ఆ ప్లేస్లోనే ఉన్నారేమో. ఎనీవేస్ వెల్కమ్. తెయ్యాలు రాకుండా బాగానే మేనేజ్ చేసావు. అంతా విన్నావుగా, వాళ్ళ వీక్నెస్లు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ వాళ్ళ కథలో కాదు. మరెక్కడా? నువ్వు చేసిన ట్రిక్ వల్ల. నువ్వు పిల్లలు పెట్టి మనం అనుకునేలా వాళ్ళని బ్లఫ్ చేసి బ్లాంకెట్ కప్పావు కదా, అదే దెయ్యాల వీక్నెస్. ఆ పిల్లోస్ మనమే అనుకుని ఎంతసేపు ల్యాప్టాప్ దగ్గర ఉన్నా మన దగ్గర రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ పిల్లోస్ మనమే అనుకుని భ్రమలో ఉన్నాయి కాబట్టి. లుక్, ఇప్పుడు మనం జంప్ అయ్యే టైం వచ్చింది, వెళ్ళిపోదాం. పద 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 తొందరగా పద. మరి నువ్వు
ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ ప్రెసెంట్ చేయలేవా? ప్రాజెక్ట్ కన్నా ముందు మన ప్రాణాలు ముఖ్యం. వాటి దెబ్బల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ఎలా? వాడికి ఫేషియల్ అంటే ఎలర్జీ, దానికి నగలంటే ఎలర్జీ. వాటి ఎలర్జీని మనం తీసుకుంటే మంజోల్ రావు. రావి, రాలేదు, రావు కూడా. ఎస్ ఎస్ అవి మంజోల్ రాలేదు. రావు కానీ తిందాం పద, ప్రశాంతంగా తిని పడుకొని ఎన్ని రోజులైందో. అవును రాబు, పదా. తప్పించుకున్నాను అనుకోకే, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. కార్తీక్, ఒక ఐడియా. మనం ఇప్పుడు పారిపోవచ్చు కదా. నాకు నువ్వెంత అసహ్యమో, నాకు నగలంటే ఇష్టం. చచ్చాడవాడు? ఇంకా లేదు సార్. వాడి చంపిన తర్వాత ఫోన్ చేయరా. సరే సార్. Hey!
అయిపోయిందనగానే ఫోన్లో ఎగేసుకొని వచ్చేసావా? ఎంత ధైర్యం రా, నేనుంటున్న బాడీనే అటాక్ చేయడానికి. అసలు ఏం మాట్లాడతావు నువ్వు? నిన్ను వదలండ్రా. నువ్వేట్రా నన్ను వదలంది? నేనే నిన్ను వదల. కార్తీ, ఏమైంది? కాఫీ దా బేబీ. పోయి కాపీ తెప్పో. కాఫీ తీసురా, ఊపుకుంటూ వచ్చావండి. రే ప్రభాకర్, ఓ జోకులే మాకు వేణు పద్దాకలా. నీ జోకులేట్రా? ప్రభాకర్ గారు, సార్, గురుగారు, మీ ఆవిడ వచ్చేసింది సార్, చంపేస్తుందండి అక్కడ బయటకు వెళ్తే. అదిగో వచ్చేసింది సార్, ఎరగొట్టేస్తుంది, రండి సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను ఎక్కడ బయట. అయినా మనమే ప్రభాకర్, ఇప్పుడు ఏమవుద్దంట చూద్దాం. దీని సంగతి ఏంటో ఏంటి? ఏంటి మీదకి వస్తుంది? ఏం చేస్తావు చూస్తా. ఈ స్టఫ్ ఎక్కడుందా ఆయన స్టఫ్? ఆ స్విమ్మింగ్ పూల్ కాడ పెట్టుంటా. ఏమండి మేడం గారు, నేను ప్రభాకర్ కాదండి. ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, ప్లీజ్ వదిలేయండి, బాగా పెయిన్గా ఉందండి. ఆహా, బెడకాయలు.
కనిపిస్తుంది? మాడు బానే కనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకొని చీట్ చేస్తావరా? ఏం చేస్తున్నాడు అంటారంట? నిన్ను వదలను. హలో. హలో మామా. సమస్యలు ఏవి లేవంటే మీరు నంబర్ రా. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ వినేంత టైం నాకు లేదు. ఇప్పుడు ఏంటంటావు ఇంతకి? దెయ్యాలు ఉన్నాయంటావా? ఇక్కడ ఇంట్లో ఒంట్లో అన్ని దెయ్యాలేరా. రిమోట్ కార్స్ తాడుకున్నట్టు మా బాడీస్ తాడుకుంటున్నాయి. దెయ్యాలేంట్రా తొక్కలో దెయ్యాలు? మమ్మల్ని బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేశాయరా. 21st సెంచురీలో ఉండి ఇంకా దెయ్యాల గురించి మాట్లాడతావు ఏంట్రా? నిజంగా ఉన్నాయిరా. డోంట్ వరీ, నేను వస్తాను కదా, దెయ్యాల్ని తుక్కు తుక్కు కింద కొడతానరా. నిజమా? ఫుట్బాల్ ఆడతానరా, బాస్కెట్ బాల్ లాగా బుట్లో వేసేస్తాను. ప్లీజ్ ఒక్కసారి వచ్చి పోరా. చరణీ సాంది వే. వస్తానా వస్తానా వస్తానా, వాటి సంగతి తెలుస్తా. హాయ్ చరణ్ మామా. ఏం చరణ్ వచ్చావు? వర్షం వస్తే బురద వస్తుంది, కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు. నేను పిలవకుండా వాలిపోయావంటే? నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నేను ఎక్కడ చేసి చెప్పాను? మరి నేను చేశానా? దెయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు. ఎక్కడరా దెయ్యాలు, మనతో పెట్టుకోవద్దని చెప్పు. ఉఫ్ ఉఫ్ అని ఊది చంపేస్తా, ఫుట్బాల్ ఆడతా. కూర్చో. అన్నయ్య గారు, ఆ ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు? రిస్క్ ఏముందమ్మా, నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా. ఎంత అభిమానం అన్నయ్య గారు, అలా చెప్పగానే ఇలా వచ్చేసారు. మా మామ అంతేరా, ఏ మాటకా మాట మామ. నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ. తమసో మా జ్యోతిర్గమయ్య. ఏంటోరా వెలుగివ్వటం అలవాటైపోయింది? అదేంటి మామ, దెయ్యాలంటే భయం లేదన్నా? దెయ్యం అంటే భయం లేదన్నాను, కానీ చీకటంటే భయం లేదన్నారా? నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ. ఉండి అన్నయ్య గారు, క్యాండిల్స్ తెస్తా. అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా? చుక్కలు చుక్కలు పడుతున్నాయి, కరెంట్ వస్తుందా? ఇలాగే కంటిన్యూ అవుద్దా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. అరే నాకేదో భయంగా, మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో, ఇంకేంటా బాయ్, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలు ఏంటి మామా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది, లోపల ల్యాప్టాప్లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. లోపల మంచి కామెడీ సినిమాలో చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా, కరెంట్ పోయి చేస్తాంటే నేను ఇక్కడ. వస్తావా? ప్రామిస్. ప్రామిస్. ఒట్టు నీ మీద ఒట్టు. సరే వెళ్ళి వచ్చేస్తాను అన్నగా, మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైంది? ఏమైందంటరా, ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకమే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచానరా, వినపడలేదా? 3 సార్లు. దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను, అయినా 10 సార్లు పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొమ్మలు మునిగి? కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షన్ లేదమ్మా, టెన్షన్ నా బాగుంది. మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును 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 అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా. ఓహో, బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఆ
ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా సినిమా పెడుతున్నాగా? ఏమైంది అంట వెంటయ్యా, నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది సంచాలు పడుతున్నాయి. ఏంటి ఏంటి ఇవాళ క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి, నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అయిపోయింది అయిపోయినాయి, పెట్టి ఒకటి మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి, ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా ఒక చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయా? ప్రేమించుకున్నాయిరా, ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే, ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకొని ప్రేమించుకొని ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ పెళ్లి చేసుకుందామా? అప్పుడు చీమ, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని, మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నాయి చీమలు. అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేసింది. అదిగో పైకి, మళ్ళీ పైకి పోతుంది, పైకి పోతుంది, పైకి పోతుంది, పైకి పోతుంది. అమ్మ, అరే ఏంటి, ఏం పైకి వెళ్ళటం అంటే కింది రావటం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో అదిగో పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఎవడైనా ఏంటి అది పైకి వెళ్తుందని నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తుంది, నీకు కనపడలేదా? నువ్వు కదరా ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహమే చూడు, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేసే చూడాలా? అటుకోడు చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి. చూడమ్మా, ఒక కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక కన్ను పుస్తకం మీద పెట్టు, 3 కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేనెందుకు కొడతాను మామా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు, మీ హద్దుల్లో మీరు ఉండండి చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా? వచ్చారన్నయ్య గారు, ఇక్కడ ఉన్నావేంటి మామా? అంటే నీకు తెలీదా? నీ దయ్యాలు కాదా? దయ్యాలు ఉండకూడదా? దయ్యాలు ఎందుకు లేవు? దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు లేవనేవాడిని చెప్పు తీసుకు కొట్టాలి, వాడికి సమాధి కట్టాలి, వాడిని దయ్యాల చేత తినిపించాలి. దయ్యాలకు పాటు పెట్టండి, జై హో దయ్యం, జై జై హో దయ్యం. హలో డార్లింగ్, వచ్చేస్తాగా? త్వరగానే వచ్చేస్తా. నువ్వు అలా ఫోన్ పెట్టు, ఇలా వాలిపోతా. యు నాటి. నాకు తీరిక లేదు, దీనికి ఓపిక లేదు, ఇంకెన్ని రోజులు భరించాలో. వచ్చేస్తానగానే పెట్టేసింది. మాస్టర్, ఈ కొత్త రాష్ట్రాలు ఏమో కానీ జనాభా లెక్కలు మళ్ళీ మొదలుకు వచ్చాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య. మీ పేరు? ప్రభాకర్. పిల్లి కళ్ళ ప్రభాకర్. జోక్ చేశా. మీ ఆవిడ పేరు? సెనోరీటా. సెనోరీటా. నమస్కారం సెనోరీట గారు. హలో. సెనోరీటా కాదు, నా పేరు శ్రావణి. ఏం సార్, ఎంజాయ్ ప్రభాకర్ గారు. మా వారి పేరు కార్తిక్. స్మాల్ కన్ఫ్యూజన్, ఈయన మీ వారే కదా? యా, ఆయనే మా వారు. మరేంటి, కొన్ని మంచి నిలిపిస్తారా? కమ్. ఓహో, చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు.
హలో, తొందర ఏంటి తొందర? దాన్ని తొందర అనరు, తొత్తరా అంటారు. అర్జెంట్గా ఏ టీవీ అప్పుడేనా వచ్చారు సార్ ఇక్కడికి? ఇప్పుడు అది అవసరమా? సరే, మీ ఆవిడ సొనారేటా అన్నారు, ఆవిడేం కాదంటుంది. నీకు ఇప్పుడు సెనోరిటా కావాలా? అంటే సెనోరిటా సెనోరిటా ఇదిగో దాని సెనోరిటా. శ్రావణిని చూసి సెనోరిటా అన్నారు. నేనే సెనోరిటా. ఆయన కార్తీక్ కదా? కాదు, ప్రభాకర్. అంత కన్ఫ్యూషన్ గా ఉంది, మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా. వద్దు, ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే. మీరేది తాగితే అది ఇప్పించండి బాబాయ్. మంచినీళ్ళు అడిగిన పాపానికి శంప దెబ్బలు. ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట. పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం. అమ్మో వద్దులే, థ్యాంక్స్. ఏంటి ఏంటి, నేను రాను, కొంపకి రాను, అసలు రానే రాను. ఎలా ఒకలా బతుకుతా? ఈ టైంలో వెళ్ళగొట్టాడు ఈడెవడు. ఒరే యాదగిరి, నువ్వంటరా, నువ్వు ఇక్కడే ఉంటావు ఇవాళ? ఉంటాను బావ. నేను ఎక్కడికి పోతాను? ఈ రోజు మాతోనే ఉంటావు రాత్రి? నేను నీతోనే ఉంటాను బా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా. ఉంటాను బావా. సరే, రాత్రికి నువ్వు ఇక్కడే పడుకుంటా? ఇక్కడే పడుకుంటాను బావ. ఆ బ్యాగ్ ఏంటి? రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగ్. మా హీరోయిన్కి విగ్గు డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా. హీరోయిన్ విగ్గు డ్రెస్? ఈ సౌండ్ సౌండ్ అది ఎంతలే, నేను వెళ్తేగానే సెట్ అవ్వదు కానీ. సరే సరే, చూడు మరి. నువ్వు ఎక్కడే పడుకుంటున్నావు కానీ? నేను ఇక్కడే ఉంటాను బా. ఓకేరా, ఇక్కడే పడుకుంటా, ఈ సోఫాలోనే పడుకుంటా. చాలా అబ్బా, ఈ టైంలో ఫోన్ ఎవరు అబ్బా? అలా ఎరా? అబ్బా చెప్పకుండా వెళ్ళిపోయావంటరా? చెప్పుకోలేని పరిస్థితి బా. సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు బా. అది హలో 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 పలకమేంటే
చేసేవిలా. ఆగస్ట్ 15th ఇవాళే నువ్వు నేను ఎవరో ఒకరు చావాల్సింది. నీకు చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేని నేను నిన్ను చంపడమా? ఐ కెన్ నెవర్ ఇమాజిన్ దిస్. దీనికి సొల్యూషన్ ఆ చావే. నేను చేస్తే అవి నిన్నేం చేయలేవు. నువ్వు సేఫ్గా ఉంటా. నీకేం కాదు. చెక్కిందా నీకు? నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను? చేస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరం కలిసి బతుకుదాం. అర్థమైందా? నాకు నీతో బతకాలంటే లైఫ్ లాంగ్ కార్తిక్, ఐ వాంట్ టు లివ్ విత్ యు ఫరెవర్. మీరిస్తే మాకు ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు, చదువు కూడా చెప్తారు. ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. ప్లీజ్ అంకుల్, హెల్ప్ మీ అంకుల్ ప్లీజ్. ప్రభాకర్, డూ సంథింగ్ ప్లీజ్. మై బేబీ, ఐ వాంట్ టు హగ్ మై బేబీ. అంకుల్, అంకుల్, ఆంటీ, ఆంటీ, ప్రభాకర్ ప్లీజ్, ప్రభాకర్ ప్లీజ్ డూ సంథింగ్ ప్లీజ్.
Please, Prabhakar. Please do something. నీకు డొనేషన్ కావాలి కదా, నీకు చాలా డబ్బులు ఇస్తాను. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నేను నీకు పౌడర్ ఇస్తాను, అది మొత్తం అటువైపు విసిరేస్తావా? అలాగే. ఒక్క నిమిషం. అటువైపు చల్లుతావా? మొత్తం అటు విసిరే. అంకుల్ అంకుల్ లేవండి, అంకుల్ లేవండి, అంకుల్ అంకుల్. బాబా. ఆంటీ. ప్రభాకర్ సెనోరిటా, ఏంటయ్యా ఇదంతా? అయినా మీకెందుకయ్యా పిల్లలు? చచ్చిపోయి కూడా కొట్టుకుంటూ పగ తీర్చుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చచ్చే ముందు ఒక్క క్షణం ఈ బిడ్డ గురించి ఆలోచించారా? ఏం పాప చేసిందా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. మీకో మాట ఇస్తున్నా, ఇన్నాళ్ళు మేమిద్దరం, ఇప్పటి నుంచి మేము ముగ్గురం ఈ బిడ్డని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. ఇంక కోపతాపాలు పగా ప్రతీకారం ఆపండి, హాయిగా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. యూ వెల్కమ్. నిజంగా మీ మేలి జన్మలో మర్చిపోలేమండి. కరెక్ట్ టైంకి పాపం పంపకపోతే మేము బతికుండేవాళ్ళం కాదు, మీతో ఇలా మాట్లాడేవాళ్ళం కాదు. చెప్తాను. ఏంటి బా? అదే ఏ లేదులే, అంతా ఓకే అయింది కానీ. సరే, నీ పెళ్లి గురించి మీ అమ్మ రోజు ఫోన్ చేస్తున్నారా, ఏం చెప్పాలి? ఇప్పుడు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ లేదు బా. నాకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు నీకు చెప్తాను బా. నువ్వు ఓకే కదా? ఒంట్లో మొత్తం బాగుంది బా, ఒక్కటే బాగా. సరే బా.